నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ నెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆతల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలుగా, ప్రతి ఒక్కరూ ప్రెస్టేజ్ గా తీసుకోండి, ఎక్కడైనా తేడా వస్తే ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటిసారిగా పెట్టిన సందర్భం ఇదన్నారు. కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేరిగా ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదన్నారు. పర్వతరెడ్డి కరోనా సమయంలో అనేక విధాలుగా సాయం చేసిన వ్యక్తి అని కొనియాడారు. మా ప్రకాశం జిల్లాలోని వీరిద్దరికీ మంచి మెజారిటీ వస్తుంటే మరి నెల్లూరు జిల్లాలో డబుల్ మెజారిటీ రావాలన్నారు. ఈ ఎన్నికల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రోజూ ఫోన్ చేస్తున్నారని, ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా గట్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ, మేరిగా గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేకపోతున్నాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం, పార్టీ కోసం కష్టపడి పనిచేయమని ఆనాడు సూచించామని తెలిపారు. మరి నేడు మేరికను ఏకగ్రీవంగా ఎన్నిక చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ధైర్యంగా వెళ్లి ఓట్లు అడిగేద్దాము, అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. మొట్టమొదటిగా మనం పోటీ చేస్తున్నామని, ప్రత్యేక దృష్టి సారించి గెలుపు దిశగా ముందుకు సాగాలని కోరారు. రాబోయే ఎన్నికలలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పారు. మన మొదటి ప్రాధాన్యత వైసీపీ బలపరిచిన అభ్యర్థులు, పేర్నాటి పర్వతరెడ్డి అని ఓటర్లకు తెలియజేయాలని సూచించారు. ఈ రోజు నుండి ఓటర్ల దగ్గరకు వెళ్లాలి, సమయం 5 రోజులే ఉందన్నారు. కష్టపడిన ప్రతి వ్యక్తులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ అన్న ఒక సమావేశం పెట్టాడంటే అది కీలకమైన సమావేశమని నేను భావిస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికలలో తిరుపతి జిల్లా కన్నా నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పనిచేసిందని జగన్మోహన్ రెడ్డితో చెబుతానన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, తిరుపతి వైసీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమలి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. వాళ్ళెప్పుడైనా కూడా ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని మురళి గారిని అడగకుండానే ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుకుంటాము. అంటే పార్టీకి ఇదే తప్పకుండా ఏదో మంచి జరుగుతుందనే దానికి నిదర్శనం కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటాము. మరి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ అందరు కూడా సుపరిచితులు, ఎందుకంటే నెల్లూరు జిల్లా వాసు కాబట్టి ఇక్కడ కాలేజీ కూడా ఎందుకు స్థాపించి మరి దాదాపు 15,000 మంది స్టూడెంట్స్ ని ఆ కాలేజీలో మరి వాళ్ళు చదివిస్తున్న వ్యక్తి, మరి ఆయన మానవతావాది, నాకు తెలిసి నేను అంత కూడా రెడ్ క్రాస్ సంబంధించిన చైర్మన్ గా కూడా పనిచేసి మరి ఎంతో సేవ చేసిన వ్యక్తి, అందులో మీ నెల్లూరు జిల్లా సంబంధించిన వ్యక్తి కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా టీచర్స్ సంబంధించిన అందరూ కూడా అందరికి తెలియజేసి మరి మ్యాక్సిమం ఓట్లు మరి నెల్లూరు జిల్లా నుంచి రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఫోన్ చేస్తా ఉన్నాను. మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా, అంటే పాత నెల్లూరు జిల్లా వాసి,
మరి శ్యామప్రసాద్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మరి పార్టీకి అడ్డు పెట్టుకొని మరి సేవ చేసిన వ్యక్తి, మరి రైత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ రెడ్డి గారు. మరి ఆ శ్యామప్రసాద్ రెడ్డి గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆకు. మరి శ్యామప్రసాద్ రెడ్డి గారిని కూడా అత్యధికంగా నిర్ణయించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఆ ప్రాంతీయ పార్టీ అధికారంలో రాకపోయినా 5 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసి మరలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి శాసన మండలికి సంబంధించి స్థానిక సంస్థలు అభ్యర్థిగా ఈరోజు రంగంలోకి దిగడం, దానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికై ఈరోజు వెళ్ళినందుకు, ఈరోజు శాసనమండలి అడుగు పెట్టినందుకు అందరి పక్షాన ఈరోజు సోదరులు మురళి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 ఎన్నికలు వచ్చాయి. పట్టభద్రులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి మనం దాదాపుగా 5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 5 రోజుల సమయంలో ఏ విధంగా జరిగినటువంటి ఆలోచన ఉండాలి కాబట్టి మనందరం కలిసి కూర్చొని మాట్లాడాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరందరూ గుర్తుంచుకోండి, మనం ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిందే, మన అభివృద్ధిని గెలుపుకి తీరాల్సిందే. కానీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ప్రచారం మాత్రం సోషల్ మీడియా ప్రచారం తప్ప ప్రజల్లోకి వెళ్ళి చేసేటువంటి ప్రచారం కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం వెంటనే ఇప్పటి వరకు కాస్త జాగ్రత్త చేసినా వెంటనే మనం దానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇద్దరిని అత్యధిక మధ్యాహ్నం గెలిపించాలని చెప్పి కోరడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. చాలా సంతోషం, ఎందుకంటే నేను అనుకోలేదు ఇంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పి ఒకసారి నేను అభిప్రాయపడుతున్నా. ప్రభాకరన్న ఒక సమావేశం పెట్టాడు అంటే అది కీలకమైనటువంటి సమావేశంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ దాటుతారు. కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చారు. తప్పనిసరిగా మనందరం అనుకుంటే మనందరం కలిసి పనిచేస్తే ఏర్పడినటువంటి కష్టాలు కాకపోతే మనం కోరుకునేది వాస్తవ వేదిక ఎదురాడు, గురుమూర్తి వేదిక ఎదురాడు, వాళ్ళిద్దరు ఉన్నా పర్వాలే. ఆ 2 జిల్లా చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా కన్నా నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పనిచేసింది అని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం తలెత్తి తిరిగేటువంటి విధంగా ఈరోజు కార్యకర్తలతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన.